జగన్ గారి పరిపాలన చాలా సంతృప్తికరంగా ఉంది. అంతా బాగుంది. దశలవారీగా మందు కూడా నిర్మూలిస్తానన్నారు. కరెక్ట్గా పని టైంలోనూ మందు అందట్లేదు. పని దిగి వచ్చినప్పుడు కూడా మందు అందట్లేదు. ప్రజలు కూడా ఇక్కట్లు పడుతున్నారు. గత కాలం అంతా మందులో మద్యంలో గడిపి మద్యంతో అలవాటైపోయిన ఈ వర్కర్లందరూ ఈరోజు కాలానుగుణంలో చాలా దాన్ని నిర్మూలించుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళు కూడా మందు కూడా చాలా తగ్గించేస్తున్నారు. చౌకబరితనంగా లేదు. ఇలా మందు ఒక్క విషయం దశల వారిగా జగన్ గారు తీసేస్తానన్నారు. అది చాలా కరెక్టు. ఆడవాళ్ళు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. అమ్మ ఒడిలో కూడా సంతోషిస్తున్నారు. రేషన్ విషయంలో కానీ, కొత్త కార్డులు కానీ, స్థలాల విషయంలో కానీ అన్నింటిలో వాలంటీర్లు కూడా, ఆశలు కూడా, అలాగే అంగన్వాడీ టీచర్లు కూడా అంతా వర్క్ ఎవరి పని వాళ్ళు బాధ్యతాయుతంగా చేస్తున్నారు. వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. ఆ అమ్మఒడి పథకం చాలామంది సంతోషకరంగా ఉంది. చాలా సంతోషం. బాగా చేస్తున్నారండి. రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ హైలైట్, నాన్నగారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరోగ్యశ్రీ హైలైట్ అయింది. అలాగే అందరికి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నారు. మంచిది రేషన్ కార్డులు ఇస్తున్నారు. కొత్తగా ప్రభుత్వంలో కొత్త విధానాలు తీసుకొస్తున్నారు, అమలు పరుస్తున్నారు. జగన్ గారి పరిపాలన సంతృప్తికరంగా ఉందని నా వరకు నేను చెప్తున్నాను. పరిపాలన పర్వాలేదు, బాగానుంది, బాగా చేస్తున్నారు. ఇచ్చిన పథకాలు అంటే పెన్షన్ పథకం ఒకటి బాగానున్నాయి. ఇంకోటి అంటే పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం ఒకటి బాగానుంది. అది పర్వాల వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్నగారి తర్వాత ఆయన కొంచెం పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. పర్వాలేదు, నాకు బాగానే ఉంది పరిపాలన. మరి మాకు అవన్నీ చెప్పాలంటే మనకి జాతరాదు కదా. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. అందరికీ లేబర్కి ఇళ్ళు ఇస్తున్నాడు. ఏంటి అమ్మఒడి పథకం అని, గోరుముద్ద, మాకు మాకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చాడు. మాకు కూడా ఇచ్చారు. ఇంటికి వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చేస్తారు. మనం వాలంటీర్ మాకు 2 నెలల నుంచే పెన్షన్ వస్తుంది. కరెక్ట్గా ఇంటికి టయానికి పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఏది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏవో మాట్లాడతారు కానీ మనకి బాగానే చూస్తున్నాడు. ప్రజలు అందరూ కూడా బాగానే ఇస్తున్నాడు, ఆయన బాగానే చూస్తున్నాడు అంటున్నారు. పేపర్లో మాత్రం, ఈనాడు పేపర్లో మాత్రం వాళ్ళు అట్ట రాస్తూ ఉంటారు. బాగానే ఉంది. నేను ఇక్కడే బాగుంది. ఇప్పుడు నాకు వైఎస్ఆర్ ఇది బాగానే చూస్తున్నాడు. చూస్తున్నాం కదా, అన్నీ ఇచ్చినా బాగానే ఇస్తున్నాడు. చెప్పిడానికి ఇచ్చేస్తున్నాడు అన్నీ. వాళ్ళ నాన్నగారు బాగా చేసేవాడు. అంతగతం వాళ్ళ నాన్నగారు ఉంటే ఇంకా చాలా చేసేవాడు. ఇప్పుడు ఈయన అన్నయ్య మాత్రం చేస్తున్నాడు కదా, బాగుంది. బాగానే ఇస్తున్నాడు. చెప్పింది చెప్పినట్టు టయానికి ఇచ్చేస్తున్నాడు కదా. ఇంకేంటి ఇంకా కావాల్సింది. 8 నెలల పరిపాలన జగన్ గారిది చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఉంది. అమ్మఒడి విషయంలో మాత్రం జగన్ గారు చేసింది చాలా మేళ్ళు. పిల్లల విషయంలో కూడా చాలా హ్యాపీగా, పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఏంటంటే అమరావతి అన్నదే కొంచెం జనాల్లో కొంచెం బాధకరంగా ఉంది. 3 రాష్ట్రాలు అనేది ఉంటే ఏమవుతుందంటే అన్ని ఎస్సీబీసీ ముస్లిం మైనారిటీలందరూ కూడా అందాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా అందుతాయి. చిన్న రాష్ట్రాలు ఉంటే ఈ ఒకే రాష్ట్రం ఉండటం వల్ల ఏంటంటే సామాన్యమైన మనకు అందుబాటులో ఉండదు. తర్వాత ఏంటంటే ఇంకోటి బాధకరమైన విషయం ఏంటంటే మద్యపానం తీయటం అనేది నిషేధించడం అనేది మంచిదే. సో ఏంటంటే మద్యపానానికి సంబంధించినటువంటి వైద్య షాప్స్లో సరైనటువంటి మందు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. రేటు ఎక్కువైనా కానీ తీసుకునే వాళ్ళు మంచిగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే రేట్లు ఎక్కువ ఉండటం, ఏదేదో మందు ఎక్కడెక్కడదో మందు తాగటం, దానివల్ల లేనిపోయిన అనారోగ్యాలకి దారవుతున్నట్లు అనిపిస్తూ ఉంది. తర్వాత ఏంటంటే జగన్ గారి విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే పరిపాలన విషయంలో ముందు అమరావతిని అది కూల్చడం, మరి ఆ గైడెన్స్ అనేది ఎలా సారకిచ్చారో తెలియదు కానీ అది కూల్చడం వల్ల కొంచెం డిస్టర్బ్. మళ్ళీ తర్వాత మళ్ళీ యథాస్థానంలో ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేయడం చాలా బాగుంది. పరిపాలన చాలా హ్యాపీగా ఉంది. ముందు ముందు కూడాను అన్ని విషయాల్లో ఎస్సీబీసీ ముస్లిం మైనారిటీలకి మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. వాలంటీర్ల విషయంలోకి వచ్చేపాటికి వాలంటీర్లు మంచిగానే ఉంది, బాగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే పెన్షన్లు అనేది కరెక్ట్గా 1 తారీఖుకి అందరూ కూడాను అందుకోవటం మా ముసలి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. మంచి టైంలో వాలంటీర్స్ ఇళ్ళకొచ్చి పెన్షన్లు ఇవ్వటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.